కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తులకు పౌష్టిక ఆహారం అందేలా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేస్తుంది. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయు కోవిడ్ సెంటర్లో ఉన్న ఆహార విభాగాన్ని అధికారులు తనిఖీ చేశారు. అధికారులు తనిఖీలో ఆహారంలో నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయి ఏమిటి అనే దానిపై అధికారులతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ పేషెంట్ల నిమిత్తం ఆరోగ్య దృష్ట్యా ఎక్కడికక్కడ కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సరైన సదుపాయం కల్పిస్తూ ఫుడ్ను కూడా కేటాయించడం జరిగింది. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జేఎన్టీయు కోవిడ్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్షన్ నిమిత్తం ఫుడ్ కంట్రోలర్ డిఎఫ్ఓ శ్రీనివాసరావు శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాం. ప్రస్తుతం ఫుడ్ ఆయన చెక్ చేయడం జరిగింది. ఇక్కడ వివరాలు ఏంటో ఆయన అడిగి ఆయన మాటల్లో తెలుసుకుందాం. ఈ కోవిడ్ కేర్ సెంటర్లో ఎంతమంది పేషెంట్స్ ఉన్నారనేది ఆర్ఎంఓ గారు చెప్తారు. సుమారు 800 మంది పేషెంట్స్ ఉన్నారు. ప్రతిరోజు వీళ్ళకి మన కలెక్టర్ గారు ఒక మెను తయారు చేశారు. ఉదయం పూట బ్రేక్ఫాస్ట్, దాంతోపాటు పాలు రాగి జావ ఉంటుంది. లంచ్లో ఎగ్ కర్రీ కంపల్సరీ ఉంటుంది. రాత్రి బాయిల్డ్ ఎగ్ ఇస్తారు, అలానే ఫ్రూట్ ఇస్తారు. ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, సేఫ్ సైడ్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ఒక్కొక్కరికి ఒక బాటిల్, బ్రేక్ఫాస్ట్ అప్పుడు ఒకటి, లంచ్ అప్పుడు ఒకటి, డిన్నర్ అప్పుడు ఒకటి ఇస్తారు. పక్క వాటర్ విషయంలో కానీ, అలానే కర్డ్ బ్రాండెడ్ ప్యాకెట్స్, అలానే భోజనాలు, ఒక వెజిటబుల్స్తో సాంబారు, ఒక వెజిటబుల్ కర్రీ, ఉప్పులో గ్రీన్ లీఫీ వెజిటబుల్స్తో దాలు, అదేవిధంగా ఇంకేముంది ఇక్కడ రసం సాంబార్, వైట్ రైస్, ఓ ఫ్రూట్ అండ్ కర్డ్. ప్రతి పూట మెనూలో ఇవి కంపల్సరీ ఉంటాయి. మధ్యాహ్నం పూట ఎగ్ కర్రీ ఇస్తారు, బాయిల్డ్ ఎగ్స్తో కర్రీ చేసి. రాత్రి పూట బాయిల్డ్ ఎగ్ ఇస్తారు. మళ్ళీ మెనూలో అదే సేమ్ ఐటమ్స్ మాత్రం మారుతూ ఉంటాయి. రాగి జావ, పాలు, బ్రేక్ఫాస్ట్, లంచ్లో బనానా, సాయంత్రం బనానా, రెండు పూట్ల ఎగ్స్. క్వాలిటీ ఫుడ్ అందించాలనేది మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రతి పేషెంట్కి విధిగా ఆరోగ్యకరంగా ఉండటానికి సేఫ్ ఫుడ్ ఏమేమి కావాలో ఆ ఏర్పాట్లు ప్రభుత్వ పరంగా చేయడం జరిగింది. ఆ క్వాలిటీ ఎలా ఉంది చూడటానికి మా ఇన్స్పెక్టర్స్ తరచుగా వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఇక డాక్టర్ గారు ఓపీతో పాటు ఈ కిచెన్ కూడా పర్యవేక్షణ చూసుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉంటారు. ఈ క్యాటరింగ్ బాధ్యతల్ని టూరిజం డిపార్ట్మెంట్కి అప్పచెప్పడం జరిగింది. వాళ్ళు క్యాటరింగ్ చేసి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ అయ్యే విధంగా చేస్తూ ఉంటారు. మన జిల్లాలో ప్రతి ఏ కోవిడ్ సెంటర్ అయినా రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటిది ఈ విధమైన పదార్థాలు క్వాలిటీ క్వాంటిటీతో పాటు సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. కాబట్టి మీ దృష్టికి ఏదన్నా చిన్న చిన్న ఏమన్నా వస్తే మాకు తెలియపరిస్తే అవి రెక్టిఫై చేసుకోవడానికి 100% ప్రయత్నిస్తాం. గట్టిగా చెప్పగలం, క్వాలిటీ క్వాంటిటీ ఫుడ్ మాత్రం పేషెంట్స్కి విధిగా సప్లై చేయడం జరుగుతుంది. అది కూడా అప్పటికప్పుడు వండినటువంటి వేడి ఆహార పదార్థాలు ఇవ్వటం జరుగుతుంది. న్యూట్రిషియస్ ఫుడ్ సప్లై చేస్తున్నారు. రాగి జావ, పాలు, బ్రేక్ఫాస్ట్, బనానా, కర్డ్, ఎగ్స్, రెండు పూటల సేఫ్ డ్రింకింగ్ వాటర్. సుమారు రోజుకి ఎన్ని కోవిడ్ సెంటర్లను మీరు తనిఖీ చేయడం జరుగుతుంది? కోవిడ్ కేర్ సెంటర్లు అంటే మనకి రెవెన్యూ డివిజన్కి ఒక కోవిడ్ చొప్పున కోవిడ్ కేర్ సెంటర్లు ఉన్నాయి. మనకి ఇన్స్పెక్టర్స్ ఒక అతనే ఉన్నాడు, ఇంకొక అతను ఇన్ఛార్జ్ ఉన్నాడు. ఆయన పరిధిలో రోజుకి ఒకటి రెండు కోవిడ్ సెంటర్లు ఇన్స్పెక్ట్ చేస్తాడు. ఏదన్నా చిన్న మైనర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఆ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి రెవెన్యూ ఆఫీసర్ కానీ డాక్టర్ గారికి కానీ తెలియపరుస్తారు. ఆ ఎమ్మంటనే రెక్టిఫై చేయడం మాత్రం జరుగుతుంది. క్వాలిటీ ఫుడ్ వేడిగా న్యూట్రిషస్ ఫుడ్ సప్లై చేయడం జరుగుతుందని ప్రభుత్వ పరంగా మీ ద్వారా తెలియపరుస్తుంది. ప్రస్తుతం ఇక్కడ మీరు తనిఖీ చేయడం జరిగింది, ఇక్కడ క్వాలిటీ నిమిత్తం ఏ విధంగా ఉందన్నది మీరు భావిస్తున్నారు? ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు విధిగా ఇన్స్పెక్టర్ కంపల్సరీ పేషెంట్స్కి పెట్టే ఫుడ్ ఏమైతే ఉందో టేస్ట్ చూసి పక్కాగా ఉంటేనే వాళ్ళకి ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేసుకోమని చెప్పడం జరుగుతుంది. ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు మా డిపార్ట్మెంట్ కూడా అది టేస్ట్ చేయడం జరుగుతుంది పక్క. ఏదైనా చిన్న చిన్న సజెషన్స్ ఉంటే అమ్మంటే వాళ్ళకి చెప్తాం, వాళ్ళు రెక్టిఫై చేసుకుంటారు. స్టిల్ క్వాంటిటీ క్వాలిటీ న్యూట్రిషస్ ఫుడ్ సప్లై చేయడం అనేది ప్రభుత్వ ధ్యేయం. గౌరవ కలెక్టర్ గారు మాత్రం స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వాటి విషయంలో ప్రభుత్వ పరంగా రాజీ అయితే లేదు. క్వాలిటీ లేని పక్షంలో ఎటువంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? క్వాలిటీ లేని పక్షంలో మేము వెంటనే రెవెన్యూ ఆర్డీఓ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఇప్పటివరకు అలాంటి పరిస్థితి అయితే రాలేదు. ఒకవేళ వస్తే మాత్రం విత్ ఇన్ అవర్స్లోనే రెక్టిఫై అయ్యేటట్టు మాత్రం చర్యలు తీసుకునే విధంగా ప్యాటర్న్ గౌరవ కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో కోవిడ్ సెంటర్లో ఎక్కువగా ఎక్కడైనా కాదు చాలా చోట్ల సరైన నాణ్యత లోపం చెల్లుతుంది ఉంటుంది అంటున్నారు, దాని నిమిత్తం మీరు ఏ విధమైన చర్య తీసుకున్నారు ఇప్పటివరకు? ఇప్పుడు మీరు చూశారు
ఫ్రెష్ ఫుడ్ తయారు చేసి సప్లై చేసి ఎంబటనే విత్ ఇన్ అవర్ లోనే సప్లై చేస్తారు. గతంలో వచ్చిన ఫిర్యాదు మేరకు మీరు ఎటువంటి చర్య తీసుకున్నారు? గతంలో కూడా ఫిర్యాదులు పెద్ద ఎక్కువ విధంగా ఏం రాలేదు. అప్పటి నుంచి విధిగా గంటలోనే వండిన ఆహార పదార్థాలు పేషెంట్స్ కి సప్లై చేయడం జరుగుతుంది. మిగిలిని తీసేయడం జరుగుతుంది. ఏ పోట కాపోట వండుతారు ఫ్రెష్ గా వేడి తాజా ఆహార పదార్థాలు మాత్రమే పేషెంట్ కి సప్లై చేయడం జరుగుతుంది. మీ దృష్టికి అలాంటిది ఏదనుస్తే మేము ఎంబటనే విత్ ఇన్ అవర్స్ లో రెక్టిఫై చేయడం జరుగుతుంది. జేఎన్టీయూ ఫుడ్ ఇన్ఛార్జ్ సెక్షన్ అధికారి కూడా ఉన్నారు. ఆయన మాటల్లో ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో మన ఆయన మాటలను అడిగి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ఆర్ సుదర్శన్ బాబు, ఆర్ఎంఓ జేఎన్టీయూ ట్రిపుల్సీ సార్. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి సమస్యను బట్టి ఏంటంటే మనకి ఇప్పుడు మన ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్ వచ్చి శ్రీనివాసరావు గారు మొత్తం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఫుడ్ క్వాలిటీ అయితే ఎటువంటి కాంప్రమైజ్ కాకుండానే మా మేనేజ్మెంట్ అంతా కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. లాస్ట్ సండే ఒకసారి కలెక్టర్ గారు విజిట్ చేసినప్పుడు ఆయన విజిట్ చేసినట్టు కొన్ని ఆహార పదార్థాన్ని మార్చమని ఆయన చెప్ప ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో వెంటనే కూడా వీళ్ళు వెంటనే మేనేజ్మెంట్ అంతా కూడా వెంటనే ఫుడ్ అంతా కూడా చేంజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మార్నింగ్ టైము ఇచ్చేటువంటి రాగి జావా పాలు అని కూడా ఇవ్వడం జరుగుతుందండి. మధ్యాహ్నం ఇచ్చేటువంటి మెనూలోని మొత్తం కాయగూరల భోజనం, మార్నింగ్ టైం ఎగ్ కూడా ఇస్తున్నారండి. ఈవినింగ్ టైం బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నారు, మార్నింగ్ టైం కర్రీలో కూడా ఎగ్ ఇస్తున్నారు. అదేవిధంగా పేషెంట్కి అవసరమైనటువంటి పప్పు కూడా ఇవ్వడం జరుగుతుందండి. డైలీ ప్రతి ఒక్కరికి డైజెషన్ ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి డైజెషన్కి అనుగుణంగా ఒక ఫ్రూట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్వాలిటీ విషయంలో ఏ విధంగా కాంప్రమైజ్ కాకుండా అన్నీ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. ఎప్పుడైనా సరే ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే పేషెంట్స్ డైరెక్ట్గా మాకే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్కి వెంటనే మేము ఫుడ్కి సంబంధించిన ఎపిడ్యూరిజం యాజమాన్యంతో మేము ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు వెంటనే చేంజ్ చేసుకుని వాళ్ళు దానికి అనుగుణంగా కూడా రైస్ ఇవ్వడం జరుగుతుందండి. వాటర్ విషయంలో కానీ అన్నింటి విషయంలో ఏ ఇబ్బంది లేదు. మనకేమిటంటే మనకి ఇక్కడ టోటల్గా మూడు బ్లాకులు ఉన్నాయండి. నివేదిత బ్లాక్, నాగార్జున బ్లాక్, నటరాజు బ్లాక్ ఉంది. టోటల్గా మనకి ఇప్పుడు 826 మంది పేషెంట్స్ అయితే మనకు ఆన్ బెడ్ ఉన్నారండి. ఈ 826 మంది పేషెంట్స్లో మేము మైల్డ్ మోడరేట్ సివియర్ అనే విధంగా మేము డివిజన్ చేసుకున్నామండి. ఈ మైల్డ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక బ్లాక్లో పెట్టి వాళ్ళందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండే విధంగా కూడా ఒక యోగాకు సంబంధించిన మాస్టర్ గారిని కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. దానికి అనుగుణంగానే ఈవినింగ్ టైం ఒక 1 అవర్ యోగా నిర్వహించడం జరుగుతుంది. ఆ యోగాలో నిర్వహించేటువంటి భాగంగా వాళ్ళకి శ్వాసకు సంబంధించినటువంటి ప్రాణవ్యాయామం కానీ అన్ని వ్యాయామాలు కూడా రెస్పిరేటరీకి సంబంధించిన వ్యాయామాలు చేయించడం జరుగుతుందండి. ఉదయం పూట మనకి ఎవరైతే కోవిడ్ పేషెంట్స్ వస్తున్నారో వాళ్ళకి మానసికంగా చాలామంది కురుంగుదల్లో ఉంటున్నారు. దానికోసం మనకి ఇమీడియట్గా కలెక్టర్ గారు సైకియాట్రిక్ థెరపీ ఇవ్వడం కోసం, కౌన్సిలింగ్ ఇవ్వడం కోసం ఒక డాక్టర్ గారిని కూడా అరేంజ్ చేయడం జరిగిందండి. ఆవిడ ఎప్పటికప్పుడు మనకు సైకియాట్రిక్ థెరపీ ఇవ్వడం కూడా జరుగుతుందండి, కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి అదేవిధంగా ఒక బ్లాక్ని కంప్లీట్గా మనకి కలెక్టర్ గారు మాకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళు మాకు చాలా ప్రొవైడ్ చేశారండి. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్లో భాగంగా ఎవరైతే మనకి కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఆక్సిజన్ సప్లై లేక కొంతమంది ఇక్కడ రావడం జరుగుతుంది, వాళ్ళకి ఇమీడియట్గా 2 అవర్స్ ఆక్సిజన్ పెట్టి వాళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్ బాగా పెంచిన తర్వాత, స్టేబుల్ అయిన తర్వాత తిరిగి మరలా వారిని కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి మేము పంపించడం జరుగుతుందండి. ఎవరైతే డిస్క్లో వచ్చారో ఆ పేషెంట్ ప్రతి ఒక్కరిని కూడా మేము కేర్ చేయడం జరుగుతుందండి. మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రిపూట ఒకసారి, మూడు పూట్ల కూడా డాక్టర్స్ అందరూ కూడా రౌండ్స్కి వెళ్తున్నారండి. వాళ్ళలో డాక్టర్స్ రౌండ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎస్పీ కూడా చెక్ చేసినప్పుడు ఎవరికైతే సివియారిటీ ఉందో దానికి అనుగుణంగా మనము వారికి ఇంజెక్షన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. దానికి కూడా మెడికేషన్ ఎవరైతే ఎస్పీ ఓడి తక్కువగా ఉన్న పర్సన్స్ని మనం తీసుకుని సివియర్గా ఉండేటువంటి పేషెంట్స్ని ఆక్సిజన్ బ్లాక్లోకి తరలించడం జరుగుతుందండి. అక్కడ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ప్రొవైడ్ చేసి అక్కడ కంప్లీట్గా అక్కడ 50 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ యూజ్ చేసి వాళ్ళకి ఆక్సిజన్ పెట్టడం జరుగుతుంది సార్. ఫుడ్ తయారు చేసే విధానంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు ఇక్కడ తీసుకుంటున్నారు? ఇక్కడ బయట కరోనా విజృంభిస్తుంది, ఇక్కడ సోషల్ డిస్టెన్స్ అన్న ఫుడ్ తయారీ విధానం దగ్గర కూడా మీరు అమలు పరుస్తున్నారా లేదా? ఇక్కడ ఫుడ్ తయారీ విధానంలో ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది సార్. అదేవిధంగా మనకు ఫుడ్ తయారు చేసే విధానంలో లోపల ఉండేటువంటి అందరికీ కూడా మాస్క్లు పెట్టుకునే విధంగా ప్రతి ఒక్కరికి కూడా మాస్క్ ఉదయాన్నే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా వాళ్ళు యూజ్ చేస్తున్న వాటర్ కానీ ప్రతిదీ కూడాను వాళ్ళు దూరంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే మనకి ఫుడ్ కూడా తయారు విధానం మెయింటైన్ చేయమని చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా వాళ్ళు కూడా కంటిన్యూ చేస్తున్నారండి. జేఎన్టీయూ కోవిడ్ సెంటర్లో ఆరోగ్య ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఫుడ్ నిమిత్తం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఆరోగ్య గారు తెలిపారు. మీరు చూస్తున్నారుగా జేఎన్టీయూ కోవిడ్ సెంటర్లో ఎంత కేర్గా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అధికారులు ఎప్పటికప్పుడు పంపిస్తూ తనిఖీ చేస్తుందో మీరు చూస్తున్నారు.